విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిత్రగుడి బొడ్డవలస గ్రామంలో ప్రభుత్వ చెరువులను పెత్తందారులు స్వాధీనపరుచుకుని దళితులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం చెరువులను ఒక వ్యాపారవేత్తకు పెత్తందారులు అమ్మకం పెట్టారు. దీనిలో ఎంపీడీఓ హస్తం ఉందని సిపిఐ సిపిఎం నాయకులు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బొబ్బిలి మండల సమితి నాయకులు కోట అప్పన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్ము రమణ, అఖిల భారత జిల్లా రైతు కూలీ సంఘ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చెరువులను కొంతమంది పెత్తందారులు చేపల పంపకం పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళకి సొంత లాభం ఉపయోగపడతా ఉంది. అలాగే ఏవైతే ప్రభుత్వ చెరువులు ఉన్నాయో ప్రభుత్వ చెరువుల్లో దళితులకు చేపలు పెంచుకునే అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్వచ్ఛ భారత్ నిధుల్లో కూడా సుమారు 2 కోట్ల వరకు అవినీతి జరిగింది. అందులో ఎంపీడీఓ ప్రమేయం ఉంది, ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాగే ప్రభుత్వ చెరువులను కూడా 2 చెరువులను బొబ్బులకు సంబంధించిన సాగుకారికి అమ్ముకోవడం జరిగింది. వాటిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బొబ్బులి మండల పరిధిలో సిహెచ్ బొడ్డవలస పంచాయతీలో దాదాపుగా రెవెన్యూ పరిధిలో 19 చెరువులు ఉన్నాయి. సిహెచ్ బొడ్డవలసలో 9 చెరువులు ఉన్నాయి. 9 చెరువులు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దందారులు చేపలు పెంచుకొని ఆ యొక్క ఆదాయాన్ని ఆ చెరువు కింద ఉన్నటువంటి రైతులు పంచుకుంటున్నారు. కనీసం దళితులకి ఎట్లాంటి ఆదాయాన్ని ఇవ్వటం లేదు. నిజంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా అయినా కూడా దళితులకు కొంత వాటా ఇవ్వాల్సి ఉంది. కనీసం ఎట్లాంటి వాటా కూడా వాళ్ళకి ఇవ్వకుండా 9 చెరువుల తాలకు ఆదాయాన్ని ఎంపీడీఓ కనుసన్నల్లోనే అక్కడ ఉన్న పెద్దలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క చెరువులు దళితులకు ఇవ్వాలి. చెరువులు ఎవరైతే ఆక్రమణ చేశారో ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఆ భూమిని కూడా అక్కడ ఉన్న పేద కుటుంబాలకు పంచాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగనే స్వచ్ఛ భారత్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో దాదాపుగా మా దగ్గర 60 మంది లిస్ట్ ఉంది. 60 మందికి అవినీతి జరిగినట్టు కనబడతా ఉంది. ఆ 60 తాలూకు లిస్టులో దాదాపు 2 కోట్ల అవినీతి జరిగింది. 2 కోట్ల ఎంపీడీఓ గారు వాట ఎంతో మాకు తెలవడం లేదు. కాబట్టి అక్కడ ఉన్న పెద్దందారులు ఎంపీడీఓ గారు కలిసి చేసినట్టు అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఈమెపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ సొమ్ముని రికవర్ చేసుకొని ప్రభుత్వ తాలూకా అభివృద్ధి పనులకు ఉపయోగించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని మేము దిగ్బంధం చేసి సమస్య పరిష్కరమయ్యేంత వరకు కార్యక్రమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామంలో దళిత కుటుంబాలు 4 సంవత్సరాలుగా చెరువుల్లో మాకు చేపలు పెంచుకోవడానికి మాకు లీజు కావాలని చెప్పి అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్లు, అక్కడున్న సెక్రటరీలు, తర్వాత అదేవిధంగా మొత్తం అక్కడ దళితులంతా వెళ్ళి కూడా పంచాయతీకి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఎన్నిసార్లు తిరిగినా మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పేసి మొత్తం దళితులంతా 4 సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా తిరిగినప్పుడు కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. వాళ్ళకి ఇవ్వడం జరిగింది చెరువులు అని, మేము చెరువులు మీకే ఇస్తామని చెప్పేసి అది చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఇక్కడ ఎండీఓ దగ్గర కూడా వచ్చి కలిసిన తర్వాత ఇక్కడ ఎండీఓ మేడం కూడా అక్కడ సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో కూడా అక్కడ ఉన్న పెద్దల్ని ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి నేను మీకు ఆ చెరువులు ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత ఆ 3వ రోజున ఎండీఓ గారు వెళ్ళి సచివాలయంలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న పెద్దలు చెప్పింది ఏ విధంగా చెప్పారో ఆ పెద్దలకు సపోర్ట్గా ఆమె మీటింగ్ పెట్టుకొని వచ్చింది. కానీ అక్కడ ఉన్న దళితులకు మాత్రం చెరువులు ఇవ్వడానికి కూడా మీకు లీజుకి మీకే ఇస్తామని చెప్పేసి కూడా పంచాయతీలు కూడా తీర్మానం చేయకుండా వచ్చేయడం జరిగింది.